హలో ఫ్రెండ్స్, సుధామయ్య ఛానల్కి స్వాగతం. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను పరోటా చేస్తున్నా. అది ఏ పరోటా నేను చెప్తాను. ముందైతే పిండి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. కొంచెం సాల్ట్ వేసుకొని గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకి ఇప్పటికిప్పుడు చేసుకోవాలనుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోయాలి. లేదంటే చల్లటి నీళ్ళు పోసుకోవాలి. నేను ఇప్పుడే పొద్దున్నే చేద్దాం అనుకుంటున్నాను, అందుకే కొంచెం వేడి చేసుకున్న నీళ్ళు, కొంచెం వేడి నీళ్ళు గోరువెచ్చగా. చపాతి పిండి మాదిరిగా పిండి తడుపుకోవాలి. చపాతీల పిండిలాగా మొత్తం కలుపుకోవాలి. పైన కూడా కొంచెం వేసి నూనె తడిపి ముద్ద చేసి పక్కకు పెట్టుకుంటాం. ఏ పరోటా చేయాలన్నా ఇదే ప్రాసెస్ గుర్తుంచుకోవాలి. చేసి పక్కన పెట్టుకుందాం. ఇది ఉడికించిన పెసరపప్పు. దీంట్లోకి మనము కొంచెం రెడ్ చిల్లీ ఫ్లెక్స్ కొంచెం వేసుకుందాం. వేసుకొని కొంచెం పసుపు, కొంచెం మసాలా, గరం మసాలా కొద్దిగా వేసుకున్నా. దీంట్లోకి కొంచెం కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా మనం పిండిలో వేస్తాం కానీ కొంచెం దీంట్లో కూడా వేసుకోవాలి. వేసుకొని దీనిలోకి ముఖ్యమైనది ఇది, నేను మెంతి కూర ఎక్కువ వచ్చినప్పుడు ఇలా డ్రై చేసి పెట్టుకుంటాను. మీ దగ్గర ఇది లేకపోతే కసూరి మెంతి వేసుకోవచ్చు, అదన్నమాట. ఇంకా ఇది వేస్తే మనకు కొత్తిమీర అవసరం లేదు, ఉంటే వేసుకోవచ్చు. అలాగా ఇది వేసి మొత్తం ఇలా పిసుకాలి. ఎందుకంటే చెంచాతో పిసికితే మంచిగా కలిసిపోదు. చెంచాతో ఇట్లా మనం కలిపితే, అందుకని చేతులతోనే ఇలా కలియబెట్టుకోవాలి. పెట్టుకొని కొంచెం కారంగా స్పైసీగా అంటారు కదా, స్పైసీగా కావాలంటే కొంచెం కారం పొడి కూడా కలుపుకోవచ్చు. నేను రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేసిన అవి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అందుకని ఇలా చేసుకోవాలి. ఇలా ముద్ద తీసుకోవాలి. పిండి తీసుకొని దీన్ని కొంచెం ఇలా వెడల్పుగా నొక్కుకోవాలి. నొక్కుని ఇది కొంచెం ఈ పప్పు ముద్ద తీసుకొని ఇందులో పెట్టు. మనం పెద్దగా చేసుకోవాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా అంటే చిన్నగా చేసుకోవచ్చు, అదన్నమాట.
Laga. కొంచెం పొడి పిండి పిండిలా అద్దాలి ఇలాగా కొంచెం అద్ది కొంచెం ఇలా అంటే ఏంటంటే పప్పు విశాలంగా పరుచుకుంటుంది అన్నమాట ఒక దగ్గర కాకుండా చేసి నేను స్టవ్ అంటించుకున్నా పేనం పెట్టుకున్నా ఇది చేద్దాం చాలా బాగుంటాయి మనము బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్కి చేసుకోవచ్చు మన ప్రయాణాలలో ఇలాంటివి చేసుకుంటే ఇంకా ఏది అవసరం ఉండదు ఇలా తినచ్చు ఊరికే తినచ్చు లేదంటే నేను అల్లం చట్నీ చేసిన చూడండి నిన్ననే పెట్టిన వీడియో అలా అల్లం చట్నీ చేసుకొని ఇది అల్లం పచ్చడి నిలువ పచ్చడి అలా చేసుకొని దాంట్లో తినచ్చు నిలువ పచ్చడి ఉందంటే అది ఉన్న విధాలు తినచ్చు అల్లం పచ్చడిని మనం రైస్లో కూడా తినచ్చు కానీ స్వీట్ అందరికి ఇష్టం ఉండదు కొద్దిగా తీపి కదా బెల్లం అల్లం కలిపి చేసింది కదా అందుకని ఇలా చేసుకొని చిన్నగా చేసుకోవాలనుకుంటే మీరు చిన్నగా చేసుకోండి పరోటా కొంచెం ఆయిల్ వేసుకొని పేన మీద ఇదండి పెసరపప్పు పరోటా ఇంకోటి చూపిస్తాను వెడల్పు చేసుకుని అరచేతులు పెట్టి ఇలా ప్రెస్ చేసుకున్నా కూడా వెడల్పు అయిపోతుంది ఇలా పిండి తీసుకొని దాంట్లో పెట్టి కొంచెం పొడి పిండిలో అద్దాలి అద్ది పిండి కొంచెం వెడల్పుగా కొనుక్కోవాలి ఇలాగా అనుకుంటే మొత్తం పప్పు చుట్టుపక్కల మొత్తము వస్తుంది అన్నట్టు ఒకే చోట ఉన్నట్టు ఉండదు ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకుని లాటించాలి నా చేతులు అడ్డొస్తాయండి ఒక్కొక్కసారి నేను పెసరపప్పులో కలిపినవి గుర్తున్నాయి కదండి అవి అలా వేసుకోండి మంచి టేస్ట్గా ఉంటాయి మీకు పొద్దున బ్రేక్ఫాస్ట్కి లేదా ఈవినింగ్ స్నాక్ కానీ ఏదైనా చేసుకోవచ్చు ఇందాక చెప్పినా కానీ వీడియో ఆన్లో ఉందో లేదో అందుకని ప్రయాణాలలో కూడా ఇలాంటివి చేసుకుంటే సులభంగా తినచ్చు ఇది మామూలుగా పెరుగు చట్నీ రైతాలు కూడా తినచ్చండి అల్లం పచ్చడిలో తినచ్చు అంటే అల్లం పచ్చడి చేసినాం చూడండి నేను నిన్ననే పెట్టిన వీడియో ఒకటి ఇలా ఆయిల్ వేసి కొంచెం పేనం మీద కొంచెం మొత్తం పామాలు నూనె పామి వేసి వేసి పైన కూడా కొంచెం నూనె పెట్టి మామూలుగా రైతా కాకపోయినా వట్టి పెరుగులోనైనా డిప్ చేసుకొని తినొచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి ఇంట్లో పెరుగు ఎప్పటికీ ఉంటుంది కదా ఇల్లు లేని అంటే పెరుగు లేని ఇల్లు లేదు కదా అదన్నమాట ప్రతి ఇంట్లో పెరుగు ఉంటుంది కంపల్సరీ
అది వేసుకోండి, చేసుకోండి. కొంచెం ఇలా ఎక్కువ పెట్టుకుందాం, కొద్దిగా పిండి ఎక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఇంటికి కూడా ఆయిల్ వేద్దాం. వీడియో పెద్దగా అవుతుందని కొంచెం ఆఫ్ చేసేటప్పటికి ఉన్న విషయాలు కూడా పోతుంది. ఆఫ్ చేయకూడదు అనుకుంటే లాంగ్ అయిపోతుంది. అలా అన్నమాట, అర్థం చేసుకుంటారనుకుంటా. అందరూ మా ఫ్రెండ్సే కదా. ఇలాగ చేసుకోండి, పొద్దున మనకు బ్రేక్ఫాస్ట్కి కూడా ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఏ కర్రీ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇలా మామూలుగా తినొచ్చు, లేదంటే పెరుగులో తినొచ్చు, లేదంటే పళ్ళు అల్లం పచ్చడిలో తినొచ్చు, లేదంటే ఇంకేదైనా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న పచ్చడి ఏదైనా పెట్టుకొని తినొచ్చు, ఊరికే కూడా తినొచ్చు అని చెప్పిన అదన్నమాట. సరేనండి, నా వీడియో మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారిని కూడా చూడమనండి. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. ఇది నాకెంతో హ్యాపీనెస్ ఇస్తుందండి, మీరు లైక్ చేస్తున్నారంటే నాకెంతో సంతోషం. ఇదండి కొంచెం ఇదండి, సూపర్ టేస్టీగా పెసరపప్పు పరోటా. సామాన్యంగా ఇలాంటి పరోటా మీరు ఎప్పుడు చూసి ఉండరు, నేనే ఫస్ట్ టైం ప్రయత్నం చేసిన. ఇందులో మీరు లైక్ చేస్తే నేను సక్సెస్ సాధించినట్టే. సరేనండి, బాయ్ అండి, ఉంటాను, మిగతా పరోటాలు చేస్తాను. అందుకని శాంపుల్గా చూపించింది ఇదండి మొత్తంగా ఇలా. సరేనండి.